మరిన్ని వీడియోస్ కోసం నవ్యేంద్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. నవ్యేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు వెంకటభైరపురం గ్రామం మక్కువ మండలం విజయనగరం జిల్లాకు వచ్చేసి ఉన్నాం. ఈరోజు ప్రముఖ జానపద కళాకారిణి గారు శ్రీమతి జ్యోతి గారిని మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే. మన ప్రేక్షకుల కోసం ఒకసారి మీ గురించి మీరు ఒకసారి మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం అండి. నా పేరు జ్యోతి. మాది వెంకటభైరపురం మక్కువ మండలం విజయనగరం జిల్లా. జ్యోతి గారు, మీరు దాదాపుగా జానపద ఈ కళారంగంలో దాదాపుగా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అయితే మీకు ఈ జానపద కళారంగం వైపు చిన్నప్పటి నుంచి ఉందా, లేదంటే మధ్యలోనే ఏమైనా దీన్ని నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి బాల్యదశ నుంచి మీరు ఉన్నారు. అయితే మీరు చదువుకునే టైంలో ఏమైనా మీకు ఈ జానపద గేయాల్లో పాటలు పోటీలు గట్రా జరుగుతుంటాయి కదా, ఏమైనా మీకు ప్రైజులు ఏమైనా వచ్చినాయా ఎక్కడైనా? పోటీలు అయితే కాదండి, మరి మా నాన్నగారు వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. నాన్నగారు వెళ్ళేటప్పుడు అలాగా ఏవైనా వీధి ప్రోగ్రాలు అయ్యేటప్పుడు నేను చూశాను. చూసేటప్పుడు నాన్న ఎలాగైతే అక్కడ చేసేవాడు ప్రోగ్రాము, అలాగే ఇంటి దగ్గర కూడా నేను చేసేదాన్ని. అప్పుడు నాన్న ఏమన్నారు, అమ్మ బాగానే చేస్తాను అని శనివారం అనేటప్పుడు నేను ఒకసారి నాన్నగారు ఏం చేశారంటే, మాది ఆర్థిక పరిస్థితి అండి, మేము ఐదుగురము, ముగ్గురు ఆడపిల్లలము, ఇద్దరు అబ్బాయిలు, అలాగే నేనే పెద్దాను. నాన్నగారు అప్పుడు పాలేరుంటూ మమ్మల్ని పోషించేవారు. అటువంటి టైంలో మరి అలాగే ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళేవారు. వెళుతూ కొంచెం తెచ్చేవాడు, డబ్బులు తెస్తే అవి సాలినట్లు అయ్యేవి. అయ్యేటప్పుడు నేను కూడా, నాన్న నీతో పాటు నేను వస్తాను, ఎందుకంటే నాన్న పనులకు వెళుతూ పగలు అదే జముకు పట్టుకొని, మా వృత్తి జముకులు కదా, జముకులు పట్టుకొని పగలు బియ్యం అడగడానికి వెళ్ళేవారు. ఇప్పుడు భిక్షం అడుక్కుంటారు, అలాగా పాటలు పాడుతూ జముకులు పట్టుకొని వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను నాన్న అని వెనకత్తలు వెళ్ళేదాన్ని. నువ్వు వద్దులేమ్మా చదువుకుంటాను కదంటే, సరే నేను వస్తాను నాన్న అనేది అనేటప్పుడు కుటుంబం యొక్క పరిస్థితి మీరు బాగా వస్తాను నాన్న. మరి ఆ పరిస్థితి సంగతి అయితే నాకు తెలియదు, నేను ఎంత నాన్నతో వెళ్ళి పాడాలి ఆడాలి అని ఒక సరదా. ఆ సరదా కోసం నేను వెళ్ళేదాన్ని. వెళ్ళి నాన్న ఎప్పుడు తీసుకెళ్ళవాళ్ళు, వారమంతా స్కూల్కి అంటే బడిలోకి వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు శనివారం ఆదివారం సెలవు వచ్చేటప్పుడు ఆ రెండు రోజులు మాత్రం నాన్న తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళేటప్పుడు మా ఇద్దరం నాన్న ఎలాగ పాడితే నేను అలాగే పాడేదాన్ని. కొన్నాళ్ళు అలాగ పాడుతూ నాన్న నేర్చేసాడు, అమ్మ నేను ఇంతవరకు పాడాను కదా, నువ్వు ఇప్పుడు పాడు, నీ వెనకత్తలు నేను పాడుతాను అనేవాళ్ళు నాన్న. అప్పుడు ఏటి పాడేవాళ్ళు, నాన్న ఈ జానపద గేయాలని ఇప్పుడు వస్తాయి కదా, వెళ్ళిదాని పాట అని, గాజులోడు అని పాట అని, తర్వాత బాల పార్వతమ్మ పాట అనేసి ఒక పాట ఉంది. ఆ పాటలు ఇలాగ నాన్న పాడుతూ అవే నేను గుర్తుపెట్టుకున్నాను. ఆ పాటలు పాడుకొని నేను ముందు పాడితే నాన్న వెనకత్తలు పాడేవాళ్ళు, నాన్న జంకులు కొట్టేవాడు, నేను కూడా చిరతలు పట్టుకొని నాన్న కూర్చొని పాడితే నేను ఆడుకొని పాడేదాన్ని. నుంచి నేను చెప్పేది మహాభారతం, అంటే గురువు గారు చెప్పేది. ఆ 18 పర్వముల భారతములో మొట్టమొదటిసారి జరిగిన కథ, మరి ఆ గురువు గారు పాడిన కథ, ఆయనకు చాలా కథలు వచ్చాయి. అందులో పాడిన కథ, దుర్యోధనుడు అంటే కౌరవుల్లోకి పెద్దవాడు, తన కూతురికి, మరి యాదవులు అంటే శ్రీకృష్ణుడి పరంగా, తన కొడుకు చాంబుడు అనే చిన్నవాడికి ఈ పెళ్ళి, దాన్ని చాంబుడు కథ అంటారు. నేను ఆ కథ కొంతకాలం ఒక 2-3 గంటల కథ నా మైండ్లో పెట్టుకుని నేను పాడేదాను. అలాగే ఇంకొక ఇక్కడే ఉంటారు ఆ పిల్లడు, ఆయన ఉన్న నాన్న వెనకత్తలు పాడేవాడు, నేను ముందు పాడేదాను. జనాలు అలా కూర్చుండేది, డబ్బులు చదివించేవారు. ఇక 12-1 గంట అయ్యేసరికి అప్పుడు మా గురువు గారు కే వచ్చింది, కే వచ్చి మెలకు వచ్చి ఆ మెలకు వచ్చి అప్పుడేమో మేకప్ వేసుకుని వచ్చేవాళ్ళు, వచ్చి నేను పాడుతానమ్మని
ఇక నాకు రెస్ట్ కదా, కూర్చుంటున్నాను. కూర్చుంటే ఇక నా అమ్మలు అక్కలు అంతమంది ఏటని వాళ్ళు, జ్యోతమ్మ బాగా పాడుతుంది, నువ్వు మరి పాడొద్దులేండి, జ్యోతమ్మ బాగా పాడుతుంది, నువ్వు పాడొద్దు అంటే మా గురుగారికి కొంచెమైన కొద్దిగా పాపం ఉంటుంది కదా. లేదు, జ్యోతమ్మకి ఇక్కడి వరకే నేర్పాను, ఇక్కడి వరకు ఆవిడ పాడుతుంది, ఏ ఊర్లని ఇక్కడి వరకే చెప్తుంది కాబట్టి మరి ఇంతవరకే వచ్చి ఆవిడకి, తర్వాత కాకపోతే వెనకత్తలు పాడుతుంది అని వెనకత్తలు పాడించేవాడు. దుర్యోధన మహారాజు తన కుమార్తె లక్ష్మణ, ఆవిడ పుట్టిన తర్వాత, అమ్మ చిన్న తల్లి ఇంత పెద్దింటి పుట్టావు కనుక నువ్వు ఆడుకుంటే తగదు, తగిన గురువుగారి దగ్గరికి వెళ్ళి చదువు సంగీతం నేర్చుకోయమ్మని చెప్పి ఆ ఆడుకున్న పిల్లనేమో పిలుస్తాను. ఆ పిల్లకి ఏమని పిలుస్తుందో తెలుసా? లక్ష్మణ రమ్మనే ఏ పిలిచానేమి, రమ్మనే ఏ పిలిచానేమి, ఆ మాట లిన్నది బామరో లక్ష్మణేమి, బామరో లక్ష్మణేమి, థ్యాంక్ యూ. మంచి అసలు వాయిస్ చాలా చాలా బాగుంది, నిజమైన స్వచ్ఛమైన కళాకారిణి గారు, జానపద కళాకారిణి జ్యోతి గారు. అలాగే మీ గురు నేపథ్యము, మీరు నేర్చుకునే విధానం అంతా తెలియజేశారు. అలాగే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ప్రస్తుతం ఆధునికమైనటువంటి పరిస్థితి వచ్చేసింది, అంటే ఈ పాటల ట్రెండ్ కూడా మారిపోతూ ఉంది, మారిపోతున్న సమయంలో అంటే ఇప్పుడు కూడా మీ ప్రోగ్రామ్స్ ప్రాచీన జానపదం లాగానే వెళ్తున్నాయి, అంటే ఎంతో ముందులాగే వెళ్తున్నాయి, ఏమైనా దాన్ని మోడర్న్గా ఏమైనా మోడర్న్గా చేశారు, మోడర్న్గా చేస్తే ఆ మోడర్న్కి సంబంధించి కూడా పాట ఒకటి పాడండి. ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెద్దింటి పిల్ల, ఆ పెద్దింటి పిల్ల ఒక పేదింటి అబ్బాయిని ప్రేమించింది, అప్పుడులో నాకు ఆ పాట అంటే గొప్ప ఫేమస్గా ఉంటుంది. ఇంకా బావడి సింగ్ బాబు, నీ బ్రతకల్లా బడవరా బావడి సింగ్ బావా, బస్తాలు మాత కళ్ళకి రా బావడి సింగ్ బావా, బస్తాలు మాత కళ్ళకి రా బావడి సింగ్ బావా, నీ సోకు చూసి రాలేదో బావడి సింగ్ బావా, నీ స్టైల్ చూసి రాలేదా బావడి సింగ్ బావా, నీ స్టైల్ చూసి రాలేదా బావడి సింగ్ బావా, నీ ఉంగరాలు జుట్టు చూసి బావడి సింగ్ బావా, నేనుండలేక వచ్చానో బావడి సింగ్ బావా, నేనుండలేక వచ్చానో బావడి సింగ్ బావా, నేను పెంకు పిల్లి పిల్లలో బావడి సింగ్ బావా, నాకు పెంకు తనం ఎక్కువ బావడి సింగ్ బావా, నాకు పెంకు తనం ఎక్కువ బావడి సింగ్ బావా, నేను కడ్డింటి పిల్లలో బావడి సింగ్ బావా, నీకు దొంగతనాన్ని వచ్చానా బావడి సింగ్ బావా, నీకు దొంగతనాన్ని వచ్చానా బావడి సింగ్ బావా, అది నైన్టీలు ఉంటేనే బావడి సింగ్ బావా, నాకు పట్టి మంచాలు ఉన్నాయి బావడి సింగ్ బావా, నాకు దూదు పరుపులు ఉన్నాయి బావడి సింగ్ బావా, అది నీటి కొచ్చెను బావడి సింగ్ బావా, నాకు ఈత సాప ప్రాపతి బావడి సింగ్ బావా, ఈత సాప ప్రాపతి బావడి సింగ్ బావా, అది నైన్టీలు ఉంటేనే బావడి సింగ్ బావా, నాకు బార్ లైట్లు ఉన్నాయి బావడి సింగ్ బావా, నాకు చూపు లైట్లు ఉన్నాయి బావడి సింగ్ బావా, అది నీటి కొచ్చెను బావడి సింగ్ బావా, నా కృష్ణాయిలు బుడ్డిలా బావడి సింగ్ బావా, నా కృష్ణాయిలు బుడ్డిలా బావడి సింగ్ బావా, నన్ను పట్టుకోయి తిట్టుకోయి బావడి సింగ్ బావా, బస్తాలు మాత కళ్ళక బావడి సింగ్ బావా, బస్తాలు మాత కళ్ళకోయి బావడి సింగ్ బావా, అది నైన్టీలు ఉంటేనే బావడి సింగ్ బావా, నాకు చిలుక చీరలు ఉన్నాయి బావడి సింగ్ బావా, నాకు చిలుక చీరలు ఉన్నాయి బావడి సింగ్ బావా, అది నీ ఇంటికి వచ్చానో బావడి సింగ్ బావా, నాకు చిరిగిపోయిన చీరలా బావడి సింగ్ బావా, నాకు చిరిగిపోయిన చీరలా బావడి సింగ్ బావా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు అంటే ఈ చంపుల పాటనే బుర్రకథ రూపంలో ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు. బుర్రకథ అంటే హాస్యం, మేము ఆడే దాటాగా ఆడే మాటలు, దాన్ని బుర్రకథ రూపంలో ఉంటుంది. మేము పాడే పాట మాత్రం
మా జానపద జంకుల జంకు సంబంధించి జంకు. అంటే మీరు ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ వాడేటప్పుడు కూడా మీరు జంకు వాడుతున్నారా లేదంటే జంకు డోలిక్ కీబోర్డ్ కీబోర్డ్ మూడు మామూలుగా. అంటే ఇప్పుడు ఆధునిక పరంగా అయితే కీబోర్డు కీబోర్డ్ అంటే డోలక్ అంటే ప్రాచీనమైనటువంటి ప్రాచీన కాలంలో అయితే మీకు వీధి దీపాలు పెట్టుకుని వీధి దీపాలు వీధి మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ ప్రేక్షకులు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీరు పాఠం అది జరిగేది అన్నమాట. ఇప్పుడైతే మామూలుగా మీకు వేదిక ఏర్పాటు చేస్తున్నారా లేదంటే ఇప్పుడు కూడా మామూలుగా ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు బాగుంది స్టేజ్ వేస్తారు లైటింగ్ పెడతారు మైక్ సెట్లు అన్ని పెడతారు ఇప్పుడు అంతా బాగుంది. మేము ఓన్లీ వెళ్ళి మేకప్ వేసుకుని ప్రోగ్రామ్ మా సామాన్లు తీసుకుని. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జానపదానికి అంటే గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఏమైనా ఆదరణ అంటే మీకు సపోర్ట్ ఎలా ఉంది ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహకారం ఎలా ఉంది? మేము ప్రోగ్రామ్స్ ఇస్తేనే మనకు కష్టపడితేనే డబ్బు. అదే అండి ఇప్పుడు మనకి ప్రభుత్వం తరపు నుంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదా ఇస్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇప్పుడు 2020 నుంచి అయితే ఇంకేం లేదు అంతకు ముందు అయితే వెళ్ళేవాళ్ళు. అంటే గత ప్రభుత్వం కంటే మీకు అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏం తేడా అనిపించిందా మీకు ఏమైనా ఇంకా తెలియలేదా? ఇంకా కొత్త ప్రభుత్వం కాబట్టి మీకు ఇంకా దీని గురించి తెలియదు తెలియట్లేదు. ఓకే అయితే మీరు అప్పుడు అంటే మీరు ఆ ప్రభుత్వ పథకాల గురించి కొన్ని మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి అలాగే దానికి సంబంధించిన పాటలు పాడి ఉంటారు అట్లే వాటికి సంబంధించిన మీకు ఎన్ని గుర్తుంటే అన్ని ఒక పల్లవి చరణం పాడిన బాగుంటుంది. తందను తని తందను తని తందని తానే తందన తందను తని తందను తని తందని తానే తందన. ఈనాటి మన ప్రభుత్వము అందరి బ్రతుకులు బాగుండాలని ఈనాటి మన ప్రభుత్వం అందరి బ్రతుకులు బాగుండాలి సంక్షేమ పథకాలను పెట్టి మన బ్రతుకులను బాగు చేశారు. తందను తని తందను తని తందని తానే తందన తందను తని తందను తని తందని తానే తందన. రైతు సోదరులు బాగుండాలని రుణమాఫీలు ఎన్ని చేసిరి రైతు సోదరులు బాగుండాలి రుణమాఫీలు ఎన్ని చేసిరి పంట పొలాలు నీరు కోసము డాములు ఎన్నో నిర్మించారు. తందను తని తందను తని తందని తానే తందన తందను తని తందను తని తందని తానే తందన. పేద బడుగు ప్రజలందరికీ ఉపాధులు ఎన్నో కల్పించారు పేద బడుగు ప్రజలందరికీ ఉపాధులు ఎన్నో కల్పించారు ఆడపడుచులు ఆనందం కై ఉచిత కానుకలు అందించారు. తందను తని తందను తని తందని తానే తందన తందను తని తందను తని తందని తానే తందన తని తందని తానే తందన తని తందని తానే తందన. సంక్షేమ పథకాలకు సంబంధించి అలాగే మరి అదే ఐటిడి వారు ఉన్నారు వాళ్ళు వ్యాసిల్లోని పిల్లల్ని ట్రైబల్ ఏరియాలో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి మరి పిల్లలకి నీళ్ళు పెట్టాలి వర్షాకాలంలో కొండ జల్లుండి వచ్చి నీళ్లు త్రాక్కుంటూ ఉండాలని చెప్పి పిల్లలకి ఒంటి మోయి బట్టలు వేయాలని చెప్పి ఎక్కువగా మాకు ఆ ప్రోగ్రామ్స్ వస్తాయి సార్ ఐటిడి వాటి కోసం కూడా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఏమైనా ఉంటే ఒకటి పాడండి ఐటీడీఏ సంబంధించి కూడా అదే నీళ్ళ కోసం. ఓకే నీళ్ళతోటి నీకు వచ్చే రోగాలను చూడు చెల్లిలో చంద్రం నీళ్ళతోటి నీకు వచ్చే రోగాలను చూడు చెల్లిలో చంద్రం నీకు వచ్చే జబ్బుల్లో నూటికి తొంభై ఏ చెల్లిలో చంద్రం నీకు వచ్చే జబ్బుల్లో నూటికి తొంభై ఏ చెల్లిలో చంద్రం నీవు త్రాగి నీళ్ళల్లో ఇమిడి ఉన్నాయి చెల్లిలో చంద్రం దాహం ఎక్కువైనప్పుడు దగ్గర కొలనుంటే చెల్లిలో చంద్రం దోసులతో నీళ్ళు పట్టి దాహం తీర్చుకుంటే చెల్లిలో చంద్రం దోసులతో నీళ్ళు పట్టి దాహం తీర్చుకుంటే చెల్లిలో చంద్రం నీవు తాగి నీళ్ళల్లో అతిసారం వచ్చిన చెల్లిలో చంద్రం మూఢ నమ్మకాలు నమ్మి మంచం పడతావో చెల్లిలో చంద్రం వాంతులు విరోచనాలు వరుసగా అవుతాయే చెల్లిలో చంద్రమ్మ. ఏరియా గురించి ఓకే అండి. అయితే మీ కుటుంబ ప్రస్థానం గురించి చెప్పండి అట్లే మీ పిల్లలు మీ భర్త గారి గురించి. మా ఆయన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఓకే మంచిది మా ఆయన ఇంకొకరు అయితే ప్రాబ్లం పంపించారు. అవును పైగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరు ఎందుకంటే మా ఆయన నలుగురు తమ్ముడు మూడవది మా ఆయన
చాలా మంచోడు అండి. ఎవరు వాళ్ళు ఏది చెప్పినా నమ్మలేదు. నా మాట మీదే ఉన్నారు, మా ఆయన మాట మీద నేను ఉన్నాను. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. మాకు ఇద్దరు పిల్లలు, పిల్లలు మంచోళ్ళే. ఇప్పుడైతే అంతమంది మంచోళ్ళు అయ్యారు, అప్పుడు ఎవరు మమ్మల్ని మొదట జనరల్ గా జరిగేది ఎవరికైనా. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమలు ఇంకా చాలా పట్టు ఉంటారు కాబట్టి. ఎందుకంటే కళాకారులు మంచోళ్ళు కాదని చెప్తారు కదా. తప్పు ప్రేమలండి జనరల్గా. ఏమంటే మా ఆయన మాట ఏది వినలేదు, నన్ను బాగా ప్రేమించి బాగా చూసుకుంటారు. ఇప్పటికీ కూడా అలాగే చూసుకుంటారు. అతను కూడా కళాకారులు కాదు, కళాకారులు కాబట్టి. అప్పుడు లేదండి, అప్పుడు లేదు, అసలు కళా విషయం తెలీదు. పైగా ఇంకొకటి అండి, మా నాన్నతో నేను, మా నాన్న రిహార్సల్ ఇప్పుడు ప్రాక్టీస్ అంతటా అప్పుడు రిహార్సల్ అంటారు. ఇంటి దగ్గర నాకు నేర్పేవాళ్ళు, నేర్పేటప్పుడు మేమందరం ఇంటేసేవాళ్ళమే తెలుసు, కానీ ఎవరు ఎవరు కాదు. నేను పాడేటప్పుడు వచ్చి చూసేవాళ్ళు, ఆయన నేను పాడేటప్పుడు వచ్చి ఇలాగే కూర్చుండేవాళ్ళు, చూసేవాళ్ళు రాత్రి. కానీ తెలీదు ఎప్పుడు మరి మరి ఎలాగ ఈ ఊర్లో ఉండి ఎలాగ మరి కలిసి అనేది అది కూడా తెలీదు. కానీ మా ఇద్దరు మనసులు కలిసి మేము మాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప, పాప మొదట రెండు పాప ఫస్ట్ చదువుతుంది, బాబు సెవెంత్ క్లాస్ చదువుతుంది, హాస్టల్లో చదువుతుంది, నవోదయ. మొత్తానికి అయితే కళారంగం నుంచి మొత్తానికి ఒక ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ట్రాక్లో ఉన్నారు. మీ కుటుంబ నేపథ్యం అయితే ఇది తెలుస్తుంది. తర్వాత మనం ముఖ్యంగా మన నవేంద్ర టాలెంట్కి సంబంధించి ప్రాచీన జానపద గేయాలు, జానపద కళాకారుల్ని మనం పరిచయం చేయడంలో కార్యక్రమం అయితే ఇందులో భాగంగానే మీకు జంకుల వరుసలో మంచి మీకు ఇష్టమైనటువంటి ఒక వరుస ఏదైనా ఒకటి మంచి ఘాటైన వంతలు ఏంటంటే గుండెల్లో నుంచి బయటకు రావాలి. ఇప్పుడు పాటలు అంటే మామూలుగా ఉంటాయి, అప్పుడు శృతిని బట్టి నాన్న దగ్గర జంకులు ఉంటుంది, ఆ జంకుల శృతిని బట్టి వేసేవాళ్ళము. మరి అంత అంత హుషారైంది కాదు, కానీ కొంచెం హుషారంగా ఉంటుంది. అలాగే ఆ లక్ష్మణకాంత ఏడంతస్తులు మేడలో ఉంటుండగా ఎవరింటి దగ్గరైనా ఆడబిడ్డ ఉంటే ఎవరైనా మనులు అడగడానికి వస్తారు కదా, అటువంటి సమయంలో మరి ఆవిడ కోసము కూడా ఒక దేశం నుండి రాజులు వస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి? మగధాపట్నం నుండి రాజులు బయలుదేరాట ఆ మహాతల్లిని చూడటానికి వెళ్తున్నారు. వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు తెలుసా? ఏ ప్రకారం వెళ్తున్నారా తమ్ముడు? అరుగరుగో రాజులు వెళ్తే నున్నారి మే, వెళ్తే నున్నారి మే, వెళ్ళిన త్రవల్లో వాళ్ళే మేమే దాటని మే, వాళ్ళే మేమే దాటని మే, వాళ్ళు పల్లెలు పట్నాలు దాటుతే ఉన్నారేమి, వాళ్ళు దాటుతే ఉన్నారేమి, వారి దరిదారే కరిపురము చేరితే ఉన్నారేమి, వాళ్ళు చేరితే ఉన్నారేమి, ఆ వచ్చే రాజులే లక్ష్మణ చూశానేమి, లక్ష్మణ చూశానేమి. చాలా సంతోషం అండి. మొత్తానికి మీ జానపద ప్రస్థానం, మీ బాల్యదశ నుంచి ఇప్పటి వరకు మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ మన నవ్యాంధ్ర టాలెంట్ HKTVకి తెలియజేసినందుకు, మన ప్రేక్షకులకు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీకు నవ్యాంధ్ర టాలెంట్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను.